ప్రస్తుతం మనం ఈ భూమి మీద నివసించే భారీ జంతువుల్లో ఏనుగు ఒకటి. ఇది ఒక భారీ శరీరము తొండము కలిగి ఉన్న జంతువు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు మంచి సపోర్టింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఏనుగు గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. మన భూమి మీద బ్రతికే భారీ జంతువుల్లో ఏనుగు ఒకటి. ప్రస్తుతం భూమిపై నివసించే జంతువులన్నిటికంటే ఏనుగు పెద్దది. ఈ ఏనుగులు రెండు రకాలు, ఒకటి ఆఫ్రికన్ ఏనుగు, రెండు ఆసియన్ ఏనుగులు. ఈ ఏనుగుల జీవితకాలం 70 సంవత్సరాల కంటే ఎక్కువగానే జీవిస్తుంది. దీని గర్భకాలం 22 నెలల వరకు ఉంటుంది. ఆఫ్రికన్ ఏనుగులు, ఇవి ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగుల కంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుక భాగం పుటాకారంలో ఉంటుంది. వీటి చెవులు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. విషయం ఏంటంటే వీటి చెవులు కూడా ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ మగ ఏనుగులు రెండు దంతాలను కలిగి ఉంటాయి. శరీరంపై ఎంట్రుకలు ఆసియన్ ఏనుగుల కంటే తక్కువగానే ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి మైదానంలో నివసించడానికి ఇష్టపడతాయి. ఆసియా ఏనుగులు ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నగా ఉంటాయి. వీటి చెవులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులు మాత్రమే పెద్ద దంతాలను కలిగి ఉంటాయి. మొత్తం 10% మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ద్వారా ఏనుగులను 3 ఉపజాతులుగా విభజించారు. ఆసియాలో ఏనుగులన్నింటిలోనూ శ్రీలంక ఏనుగులు పెద్దవి. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉంటాయి. 3000 నుంచి 4500 వరకు ఉన్నాయని అంచనా మాత్రమే. ఇవి సుమారు 5400 కేజీల బరువు ఉంటాయి. 3.4 ఎత్తుంటాయి. ఆసియాలో అన్నిటికంటే చిన్న ఏనుగులను సమత్ర ఏనుగులు అంటారు. ఇవి అన్నిటికన్నా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఆసియాలో ఎక్కువగా భారతదేశంలోనే ఏనుగుల సంఖ్య ఉన్నాయని, సుమారు 36000 వరకు ఉన్నాయని. ఇవి ఇండోనేషియా వరకు వ్యాపించి ఉన్నాయి. వీటి బరువు 5000 కేజీల వరకు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో ఏనుగులను మచ్చిక చేసుకునేవారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులని, అడవుల్లో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగించేవారు. యుద్ధంలో ఏనుగులను భారత్లోనూ తర్వాత పర్షియాలోనూ ఉపయోగించేవారు. వీటి కోసం ముఖ్యంగా మొగ ఏనుగులు మాత్రమే పనికొస్తాయని ఉపయోగించేవారు. మహారాజులు అడవుల్లో క్రూర మొగలను వేటాడడానికి, ముఖ్యంగా పులుల్ని వేటాడటానికి ఏనుగుల మీద సవారి చేసేవారు. కొన్ని దేవాలయాల్లో దేవుళ్ళ ఊరేగింపుకు కూడా ఏనుగులను ఉపయోగించేవారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా అర్జీ 1 పరిధిలోని మేడపల్లి OCP 4 తబకాల్లో సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి పురాతనమైన స్టే గూడాన్ జంతువు శిలాజలాలు లభ్యమయ్యాయి. ఈ స్టే గూడాన్ ఏనుగు జాతి కంటే ముందు తరం జంతువులని, ఇవి స్టే గూడాన్ జంతువులవేనని జువాలజీ సర్వే అధికారులు నిర్ధారించారని సింగరేణి సంస్థ పేర్కొంది. ఇవి క్రీస్తు శకం నుంచి ఇప్పటి వరకు భారీ పరిమాణంలో పెరుగుతూ వచ్చాయి. ఏనుగులు మహామేధావి గల జంతువులు. అంతేకాదు, ఎంతో స్పష్టమైన కళ్ళతో చూడగలవు. వాటి కంటి చూపు మన పూర్వీకులు నరదృష్టిని పోగొడుతుందని నమ్మకం. హిందూ దేవుడు వినాయకుడిని శివుడు తల ఖండించి ఏనుగు తలను తెచ్చి అతికించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా దేవాలయాల యందు ఏనుగులను వాడటం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అనేక దేవాలయాల్లో ఏనుగులను చూస్తున్నాం. విగ్రహ ఊరేగింపులకు కూడా ఏనుగులను వాడుతున్నాం. అంతేకాదు, ఏనుగులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. గుంపులుగా జీవించే జంతువులు కాబట్టి వాటి మందలో ఉన్న ఏనుగులకు ఏదైనా ఆపద వచ్చినా లేదా చనిపోయినా ఏనుగులు బాధపడతాయి, అంటే ఏడుస్తాయి. ఏనుగులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. అవి కూడా ఒక కుటుంబంలో కలిసి ఉంటాయి. తెలుగులో వచ్చిన అరణ్య మూవీలో ఏనుగుల గురించి చాలా వివరించి చూపించారు. ఏనుగులు బ్రతికే ఆవాసాలను కూల్చి కొత్త నిర్మాణాలు కడతారు. అంతేకాదు, ఏనుగులను చంపడానికి కూడా చూస్తారు. ఆ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రానా వాటిని కాపాడుకుంటూ ఉంటాడు. మరి ఏనుగులకి కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను, వినండి. ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఏనుగులు సహించాలనే కోపంతో కూడా ఉంటాయి. అలాంటప్పుడు అవి బీభత్సం చేస్తాయి. ఎంతటి బీభత్సం అంటే తనకున్న బలాన్ని అంతా ఉపయోగించి అక్కడున్న ఏ వస్తువులనైనా నాశనం చేస్తాయి. అది చూసిన మనకు ఖచ్చితంగా వెన్నులో వణుకు పడుతుంది. ముఖ్య గమనిక, అనేక సందర్భాల్లో ఏనుగులు బలవుతున్నాయి. కొంతమంది స్మగ్లర్లు వాటి దంతాల కోసం ఏనుగులను దారుణంగా చంపుతున్నారు. నా వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, ప్లీజ్ అడవి జంతువుల పట్ల కొంచెం దయ చూపి వాటిని రక్షించుకుందాం. అడవికి ఉపయోగపడే పని చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని యానిమల్స్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఐఎమ్ అనిల్ జనకామ్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యానిమల్స్ గురించి ఇంట్రెస్టింగ్గా తెలుసుకోండి.